రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీనగర్ మండలంలోని ముగ్దంపల్లి గ్రామంలో కరోనా బారిన పడిన 35 కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు కోడిగుడ్లు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే ఊరులో ఇన్ని కుటుంబాలకు కరోనా వచ్చిందన్న విషయం తెలియగానే తనవంతు సహాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఈ విపత్కర పరిస్థితుల్లో హంగు ఆర్భాటాలు లేకుండా కరోనా బాధితులకు అండగా నిలిచామని చెప్పారు. ఒకే ఊరిలో ఇన్ని కరోనా కేసులు ఉన్నా జిల్లా ప్రజానిధులు కానీ జిల్లా అధికారులు కానీ పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. వెంటనే స్థానిక వైద్యాధికారులు వాళ్ళకి సరిపడే మందులు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎర్రబెట్టి తాండ సర్పంచ్ చందు నాయక్ గత కొన్ని రోజుల క్రితం పాముఘాటుకి గురై అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్టేల శ్యామ్గౌడ్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, సందిగారి బస్వయ్య, బండారి ఆగమయ్య గౌడ్, ఎంపీటీసీ జిట్టా రజిత అమరేందర్ రెడ్డి, పంజాల వెంకటయ్య గౌడ్, తాళ శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు గుండూరు నిఖిల్ రెడ్డి, బెండ ప్రవీణ్, రక్తని కృష్ణ, నరేష్ గౌడ్, పల్లభాస్కర్ రెడ్డి, బద్దం వసుదేవ్ రెడ్డి, కోలను నిఖిల్ రెడ్డి, టంటం రఘు, వేణు, నరేష్, బుచ్చిరాములు, బాలశంకర్, ఉప్పలయ్య, శ్రీకాంత్, వెంకటేష్, మధుగౌడ్, తాళ శరత్ పాల్గొన్నారు.